టాలీవుడ్ డేరింగ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. కృష్ణను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని కానీ ఫలించలేదని డాక్టర్లు వివరించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కృష్ణ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. నిన్న రాత్రి 7 గంటలకు పరిస్థితి మరింత విషమించిందని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు కూడా చెప్తూ వచ్చామని తెలిపారు. ఇక కృష్ణ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ మృతికి అన్ని రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర మా మూవీ రిపోర్టర్ వేణు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? విజయచంద్రిక, మనం ఇప్పుడు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని నిన్న తీవ్రమైనటువంటి అనారోగ్యంతోనే నిన్న ఉదయం 2 గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా డాక్టర్స్ అయితే చికిత్స అందించారు. తర్వాత ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఆయన మరణించారని మరణ వార్తను ధృవీకరించారు. హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. ఆయన చివరి ప్రయత్నం వరకు కృష్ణ గారిని బ్రతికించే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అవడంతో కృష్ణ గారు పరమపదించారని చెప్పేసి ఇందాక కాంటినెంటల్ డాక్టర్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్స్ అందరూ కూడా కృషి చేసినప్పటికీ వాళ్ళ ఫలితాలు కృషికి ఫలితం అనేది దక్కలని చెప్పి ఇటు తెలియజేయాలని చిత్రపరిచిన, అలానే ఫ్యాన్స్ కూడా దిగ్బంధులకు గురి అయ్యని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ 40 సంవత్సరాలుగా కృష్ణ గారితో అనుబంధం పనివేసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా కన్నీటి పరిగణ పరిస్థితి అయితే చూస్తున్నాము. నిన్నటి నుంచి ఫ్యాన్స్ ప్రార్థనలు అయితే ఫలించలేదని చెప్పి ఫ్యాన్స్ భావోద్వేగానికి లేనవుతున్నారు. హాస్పిటల్ దగ్గర చాలామంది ఫ్యాన్స్ అయితే తరలి వస్తున్నారు. ప్రస్తుతం అంతా కృష్ణ నేషనల్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మరి జిడ్డి రాంబాబు గారు ఉన్నారు. రాంబాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, కృష్ణ గారు ఇక లేరనే వార్త ఇటు ఫ్యాన్స్ కానీ తెలుగు ప్రేక్షకులు కానీ దిగ్బాధకు గురి చేస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణ గారిని పార్థివ దేహాన్ని చూసారా? ఏంటి పరిస్థితి? మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటామండి. నేను GHM6 ప్రో లీడర్ని. కృష్ణ గారిని ఉదయం దర్శించుకోవడం జరిగింది. వారికి పాదవందనం చేసుకొని రావడం జరిగింది. మాకు నిజంగా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైనా మేము తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఒక గుళ్ళో దేవుడు లేకుంటే ఏముంటుంది పరిస్థితి? మా కృష్ణ గారు కొండంత, మాకే కాదు తెలుగు ఇండస్ట్రీకి నిజంగా కూడా పెద్ద కొండంత అండ అని. అలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే ఎవరు జీర్ణించుకోలేరండి. నిజంగా కూడా తెలుగు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేనివి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కృష్ణ గారి పేరు అలాగే ఉండిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ జీవించాలి అన్న ఉద్దేశంతో కొత్త హీరోలకి, కొత్త ఆర్టిస్టులకి, కొత్త డైరెక్టర్లకి, కొత్త ప్రొడ్యూసర్లకి చాలామందిని ఎంకరేజ్ చేశారు. టెక్నీషియన్స్ ఎంతోమందిని ఎంకరేజ్ చేసిన ఘనత కృష్ణ గారు దక్కుతుంది. ఎవరైనా ప్రొడ్యూసర్ నష్టపోతే వారికి ఉచితంగా సినిమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే వేరే పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డైరెక్టర్లు కూడా చాలామంది కొత్త వాళ్ళని, అంత సూపర్ స్టార్ ఉంటే కూడా పెద్ద పెద్ద ఫేమస్ ఉన్న డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తారు, కొత్త వాళ్ళకి ఇవ్వరు. అలాంటిది కొత్త వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీలో పరిచయం చేసిన ఘనత, డైరెక్టర్లను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికే దక్కుతుంది. నిజంగా వారు లేని లోటు ఈ ఎవరు మర్చిపోలేనిది. నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడాలి తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ఉద్దేశంతో పద్మాల స్టూడియోని స్థాపించడం జరిగింది. హైదరాబాద్లో పద్మాల స్టూడియోలు స్థాపించి, అంతకుముందు పద్మాల స్థాపించి అనేక సినిమాలు తీసిండు. పాన్ ఇండియా ఈరోజు చెప్పుకుంటున్న చాలామంది పాన్ ఇండియా మేము తీస్తున్నాం. ఆ రోజే మోసగాళ్ళ మోసగాడు తీసి అన్ని భాషల్లో రిలీజ్ చేసి అఖండ విజయం సాధించింది. ఆ రోజు మోసగాళ్ళ మోసగాడు రష్యాలో కూడా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ ఉండి అనేక అవార్డులకి ఎంపిక అయింది. ఆ రోజు మోసగాళ్ళ మోసగాడు అనేక సినిమాలు 70mm కానీ, స్టీరియోఫోనిక్ సౌండ్ కానీ, స్కోప్ కానీ, కలర్ కానీ, కౌబాయ్ చిత్రాలు కానీ, అన్ని రకాల చిత్రాలు సొంత బ్యానర్ మీద నిర్మించి 12 కాపురం లాంటి సినిమాలు కానీ నిర్మించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో 20 సినిమాలు చేసిన ఘనత కూడా, 3 షిఫ్ట్లలో చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉంది. మన వల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది, తెలుగు ఇండస్ట్రీ దొరకాలి అన్న ఉద్దేశంతో అనేక షిఫ్ట్లలో పనిచేసిన ఘనత కృష్ణ గారు దక్కుతుంది. 20 సినిమాలు, 350 పైగా చిత్రాల్లో హీరోగా నటించిన ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. 350 పైగా నటించిన హీరోగా, సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా, ఇక
గెస్ట్ రోల్ కానీ ఇంకో రోల్ కానీ ప్రత్యేక రోల్ కానీ చాలా నటించారు. అలాంటి కృష్ణ గారు నిజంగా లేరు. ఆయన సేవా కార్యక్రమాలు నిజంగా కూడా మాకు నేర్పించడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది, ఇంకా చేస్తూనే ఉన్నాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, అన్నదానం కానీ, నేత్రదానాలు కానీ, మొక్కలు నటకం కానీ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా. ఇప్పుడు మనం కృష్ణ గారి గురించి మాట్లాడుతుంటే ఫ్యాన్స్కి వాళ్ళ కృష్ణ గారికి ఉన్న అనుబంధం అనేది ఎలాంటిది అనేది మనం చెప్పలేను. ఇలా మాట్లాడుతూ ఉంటే కృష్ణ గారి గురించి, కృష్ణ గారు చేసిన ఘనకార్యాల గురించి, కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి సేవల గురించి అనర్గళంగా మాట్లాడతారు ఫ్యాన్స్. అలా అయితే ప్రస్తుతం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి, కృష్ణ గారి పార్థివ దేహం నుంచి మీకు అందించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం షార్ట్ బ్రేక్. ఇప్పుడు మనం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. కృష్ణ గారు తుదిశ్వాస పెట్టేశారు ఈరోజు 4 గంటల సమయంలో. ఆయన పార్థివ దేహాన్ని 10 గంటల తర్వాత కృష్ణ గారి నివాసానికి తీసుకెళ్తారు, నానక్రమంలో నివాసానికి తీసుకెళ్తారు. అంత్యక్రియలు అనేది ఎప్పుడు అనేది కుటుంబ సభ్యులు అయితే ఫైనల్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే గౌరవ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు అనేది చేయాలని కుటుంబ సభ్యులు అలా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన ప్రజలకు సందర్శనార్థం కృష్ణ గారి పార్థివ దేహం ఒక సందర్శనార్థం ఒక స్టేడియంలో గచ్చిబౌలి స్టేడియం ఎల్బీ స్టేడియం అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి కృష్ణ గారి ఫ్యాన్స్ మనతో ఉన్నారు. కృష్ణ గారి ఫ్రాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదర్గోరి కూడా మనతో ఉన్నారు. కాదర్గోరి చెప్పండి, మీరు కృష్ణ గారిని చూసారా? కృష్ణ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? ఫ్యాన్స్ని ఎలా చూసుకునేవాళ్ళు? చాలా ఈరోజు కృష్ణ గారు లేరనేది తీరని లోటు సార్ మా అందరికీ. దాదాపు 30 సంవత్సరాల అనుబంధం మాది. ఊటీలో పుట్టినరోజు ఉన్న కూడా ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ప్రతి కార్యక్రమం మేము అందరం కలిసి ఐకమత్యంగా ఎమ్మెల్యే అందరం జరిపించేవాళ్ళం. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ రోజు నుంచి మొదలయ్యేది బోకే ఇచ్చేసి తర్వాత కంటిన్యూగా ఇక ప్రతి నెల ఒక కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా నేను రాంభవన వాళ్ళు వెళ్ళి సార్ ఈ సంవత్సరం కూడా మీరు పుట్టినరోజు జరుపుకోవాలంటే వద్దంటే కూడా మా బలవంతం కోరిక మేరకు మళ్ళీ కేక్ కట్ చేయడం జరిగింది. అది చివరి తీపి జ్ఞాపకం ఉండిపోయింది మాకు. తర్వాత మధ్యలో కూడా కలవడం జరిగింది. మొన్న ఒక కార్యక్రమంలో కూడా సారు బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా ఈ వారం రోజుల లోపలనే మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్ వినడం, ఈ సంవత్సరం ఏంటంటే దాదాపు 11 నెలల లోపలనే ఒకే ఫ్యామిలీలో 3 చనిపోవడం చాలా బాధాకరం మాకు. తీరని లోటు మొత్తం మీద ఏంటంటే అభిమానులతో పాటు ప్రేక్షకులు, రాజకీయ నాయకులు, శ్రేయభుషులు, ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ కృష్ణ అంటే గౌరవించేవాళ్ళు. డేరింగ్ అండ్ డాషింగ్ అని నిజాయితీగా మాట్లాడేవారని, ఒకవేళ ఏది ఉన్నా కూడా వాస్తవంగా సినిమా హిట్ ఉన్నా ఫట్ ఉన్నా మాట్లాడడం. ఒక సినిమా ఈ రోజుల్లో ఏంటంటే ఒక సినిమా చేస్తున్నా అంటే ఒక హీరో నష్టాలు వచ్చినాయంటే ఫోన్ బంద్ చేసుకుని లాంటివి కాకుండా ఆ రోజుల్లో కూడా సినిమా ఫ్లాప్ అయినా లాస్ అయినా వేరే సినిమా చేసిన రోజులు ఉన్నాయి. ఎంతోమంది సార్కే డబ్బులు వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు రోజు ఈరోజు చాలా తీరని లోటు మా అభిమానులకు మాత్రము మొత్తం కోల్పోయినట్టు అనిపిస్తుంది. మాకు ఒక కుటుంబ ఫ్యామిలీ మిమ్మల్ని కోల్పోయినట్టు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. మాకు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న ఫ్యాన్స్ అయితే తీరిన శోక సముద్రంలో మురిగారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర భావోద్వేగకమైన వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కృష్ణ గారి ఈ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు, ఫ్యాన్స్ సందర్శనార్థం ఎక్కడ ఉంచుతారు పార్థివ దేహాన్ని, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే మనం మనం సూపర్ స్టార్ కృష్ణ గారు పరమపదించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మనం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. హాస్పిటల్ దగ్గర నుంచి కృష్ణ గారి భౌతిక కాయాన్ని 10 గంటల తర్వాత కృష్ణ గారి నివాసానికి తరలిస్తారు, నానక్రగమండల నివాసాలు తరలిస్తారు. తర్వాత నివాసంలో ఈరోజు ఫ్యాన్స్ యొక్క కడసారి చూపు కోసం అయితే నివాసంలోనే ఈరోజు ఉంచుతారు. ఈరోజు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది కుటుంబ సభ్యులు కూడా త్వరలోనే మనకి అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత కాబట్టి అవార్డు గ్రహీతకి అధికారిక లాంఛనాలను ఉంటాయని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అధికారిక లాంఛనాలు ఎప్పుడు ఏంటి అనేది వెల్లడించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. సూచాయిగా మనకి ఎల్లుండి కృష్ణ గారి అంత్యమ కార్యక్రమాలకి కుటుంబ సభ్యులు అలానే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తున్న విషయము సూచాయిగా తెలిసింది. ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా రేపు ఎల్లుండి ఫిలిం షూటింగ్లు అన్నిటికీ కూడా సెలవుదినంగా ప్రకటించింది. సో సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకి అందించేటువంటి సేవలకు గాను పద్మభూషణ్తో నేషనల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే సన్మానించడం జరిగింది. కృష్ణ గారు దాదాపుగా 4 దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎల్లని కృషి చేశారు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన పలు భాషల్లోని చిత్రాలు 50 సినిమాల వరకు చిత్రాలు నిర్మించారు. పద్మాలయ స్టూడియో ద్వారా స్టూడియో ఓనర్గా పద్మాలయ బ్యానర్ స్థాపించి డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలనే నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది పక్కన పెట్టిన స్క్రిప్టులు కూడా ఆయన సినిమాలుగా తెరపైనకి తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకి అయితే అందించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే
ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే మా కృష్ణ గారు లేనన్న విషయాన్ని అయితే ఇటు తెలంగాణ పరిశ్రమ అలానే అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర అయితే భావోద్వేగమైన ఆత్మ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అయితే తరలి వస్తున్నారు. ఫ్యాన్స్ని ఎవరిని కూడా ఇక్కడికి సందర్శనకి ఉంచమని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మరొకసేపట్లో అయితే కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి నివాసానికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కృష్ణ గారి పార్థివ దేహాన్ని సంబంధించినటువంటి అప్డేట్స్, కృష్ణ గారికి కుటుంబ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ మీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్మాల్ బ్రేక్.